నా పేరు డాక్టర్ శ్యామ్ కలవలపల్లి. నేను కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్ని ఐడియా క్లినిక్స్లో. ఐడియా క్లినిక్స్ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ డయాబెటీస్, ఎండోక్రినాలజీ అండ్ ఎడిపోసిటీ. ఎడిపోసిటీ అనేది ఒబిసిటీకి, అంటే వెయిట్కి సంబంధించింది. సో ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఒబిసిటీ ఆర్ ఓవర్ వెయిట్. సో ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే, 4లో 3 ఓవర్ వెయిట్గా ఉన్నారు, అంటే లావుగా ఉన్నారు. సో ఓవర్ వెయిట్కి ఒబిసిటీకి తేడా ఏంటంటే, ఒబిసిటీ ఓవర్ వెయిట్ అన్నది బాడీ మాస్ ఇండెక్స్ ఆధారంగా మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అంటే మనిషి హైటు వెయిట్ రెండు చూసుకొని దాని ద్వారా మనము బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఎవరి బాడీ మాస్ ఇండెక్స్ 23 కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళని ఓవర్ వెయిట్ అంటాము. అంటే హైటు వెయిట్ కంపారిజన్లో 23 దాటిన వాళ్ళని ఓవర్ వెయిట్ అంటాము, 27 దాటిన వాళ్ళని ఒబీస్ అంటాము. ఇది తెల్లవాళ్ళకి మనకి తేడా అన్నమాట. తెల్లవాళ్ళలో 25 దాటితే ఓవర్ వెయిట్, 30 దాటితే ఒబీస్ అంటాం. సో క్రైటీరియా మన ఇండియాలో మనకి మనందరికీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మజిల్ కన్నా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. వీఆర్ కాల్డ్ లీన్ ఫ్యాట్ ఇండివిజువల్స్. అంటే చూడటానికి సన్నగా ఉంటాం కానీ మన శరీరంలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఒబీసిటీ ఓవర్ వెయిట్ ఉంటే నష్టాలు ఏంటంటే, జనరల్గా బరువు వల్ల చాలా రోగాలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్, డిప్రెషను, ఇవన్నీ వెయిట్ రిలేటెడ్ ఉంటాయన్నమాట. కొంతమందికి స్లీప్ యాప్నియా అంటాము, అంటే గురుకు వచ్చి నిద్రలో సరిగా నిద్ర పట్టక పొద్దున పూట డే టైం స్లీపినెస్ ఉంటుంది. సో స్లీప్ యాప్నియా అంటాము. బరువు వల్ల మోకాలు నొప్పులు వస్తాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో మన ప్రాబ్లం ఏంటంటే, ఇండియాలో 75% ఓవర్ వెయిట్ ఉన్నాము. ఒబిసిటీ కూడా చాలా సిటీస్లో చాలా కామన్ అయిపోతుంది. సో అసలు ఎందుకు, వై పీపుల్ ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్? సో వెయిట్ విషయానికి చూస్తే మనం అనుకున్నట్టు ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు లైఫ్ స్టైల్. సో మన ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోయాయి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ మారిపోయాయి, ఎక్సర్సైజ్ రెజీమ్ తగ్గిపోయింది. సో ఇండియాలో చాలామందికి ఇప్పుడు ఈ వెయిట్ ద్వారా చాలా రోగాలు వస్తున్నాయి అన్నమాట. హౌ డు వి మేనేజ్ వెయిట్? బరువు తగ్గటము చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం మోటివేషన్ లెవెల్స్ ఉండాలి. సో అసలు మనుషులు ఎందుకు వెయిట్ పెరుగుతున్నారని తెలుసుకోవాలి. కొంతమందికి డిప్రెషన్ ఉంటుంది, అంటే లో మూడ్, అంటే సమ్ స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. కొంతమంది నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు, షిఫ్ట్ ప్యాటర్న్ ఉంటుంది. కొంతమందికి ఈటింగ్ హ్యాబిట్స్, ఈటింగ్ డిజార్డర్ అంటాం, అంటే కంఫర్ట్ ఈటింగ్, దే స్నాక్, టీవీ చూస్తూ ఈవినింగ్ తినాలనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ కంఫర్ట్ ఈటింగ్. అంటే జనరల్గా ఏమవుతుందంటే, మన అందరం స్ట్రెస్ లెవెల్స్ వల్ల కానీ డిప్రెషన్ కానీ లో మూడ్ ఉన్నప్పుడు శరీరానికి కంఫర్ట్ కావాలి. కంఫర్ట్ అనేది జనరల్గా మనకి ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, హాలిడేస్, షాపింగ్ మాల్స్, సినిమాలు వీటిలో వస్తుంటుంది. కానీ ఫుడ్ ఈజ్ ది బిగ్గెస్ట్ కంఫర్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. అంటే మనిషికి ఫుడ్ ఒక పెద్ద కంఫర్ట్ ఇస్తుంది. సో ఎనీవన్ ఎవరైనా స్ట్రెస్లో ఉన్నా కానీ, మూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, డిప్రెషన్లో ఉన్నా కానీ, వాళ్ళకి వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ ఈజ్ ఎ కంఫర్ట్, రెడీలీ అవైలబుల్ కంఫర్ట్. సో దానివల్ల వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో చాలామంది అడుగుతూ ఉంటారు, వెయిట్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ బెటరా, డైట్ బెటరా అని. సో ఎక్సర్సైజ్, డైట్ రెండు ఆర్ ఇంపార్టెంట్. బట్ డైట్తో అడ్వాంటేజ్ ఏంటంటే, తొందరగా వెయిట్ తగ్గుతాం. సో లో క్యాలరీ డైట్ తీసుకుంటే, లో క్యాలరీ హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే వెయిట్ తగ్గే ఛాన్సెస్ తొందరగా ఉంటాయి. ఎక్సర్సైజ్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్, లాంగ్ టర్మ్లో హెల్తీగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ వాడాలి. కొన్ని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి వాటిని అడ్రస్ చేయాలి. సో ఐడియా క్లినిక్స్లో మేము ఏం చేస్తూ ఉంటామంటే, వి ఐడెంటిఫై మా దగ్గర పేషెంట్స్ వెయిట్ తగ్గడానికి వచ్చినప్పుడు వి ఐడెంటిఫై ది రీజన్. ఐడియా క్లినిక్స్లో ఎందుకు వెయిట్ పెరుగుతున్నారో అది అనలైజ్ చేసి మా దగ్గర డైటీషియన్స్, వి పుట్ ఎ లో క్యాలరీ డైట్, ఎండోక్రినాలజిస్టులు, సైకాలజిస్టులు, ఫిజికల్ థెరపిస్టులు అందరం కలిసి మల్టీ డిసిప్లినరీగా వి అడ్రస్. అంటే ఒకళ్ళకి సూట్ అయితే ఇంకొకరికి సూట్ అవుతుందని ఉండదు వెయిట్ మేనేజ్మెంట్లో. సో ఎవరి పద్ధతులు, వాళ్ళ రిక్వైర్మెంట్లు, కొంతమందికి మెడికేషన్స్ అవసరం ఉంటాయి, కొంత రేర్ సర్కమ్స్టాన్సెస్లో బేరియాట్రిక్ సర్జరీ కూడా చేస్తూ ఉంటాము. సో బట్ బై అండ్ లార్జ్ అది వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా కాంప్లికేటెడ్, వెయిట్ తగ్గటం అనేది చాలా డిఫికల్ట్. సో దానికి మనం ఇండివిజువలైజ్ కేర్ ప్లాన్, అంటే ఎవరి పరిస్థితులు బట్టి ఎవరికి ఏది సూట్ అవుతుంది. కొంతమందికి
మోటివేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి ఈటింగ్ డిజార్డర్ ఉంటుంది, అంటే కంఫర్ట్ ఈటింగ్ ఉంటుంది. సో ఆ ఐడెంటిఫై చేసి దాన్ని అడ్రస్ చేస్తే వెయిట్ తగ్గుతూ ఉంటాం. సో జనరల్గా మేము ఏం చేసేదంటే హాఫ్ కేజీ ఏ వీక్, ఎవ్రీ వీక్ హాఫ్ కేజీ తగ్గేట్టుంటే మనకి ఆ నెలలో వి లూజ్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ వెయిట్. వెయిట్ ఎక్కువ ఉంటే మళ్ళీ అన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి ఈ ఒబిసిటీ మేనేజ్మెంట్లో డైటీషియన్ రోల్ ఉంటుంది, ఎండోక్రినాలజిస్ట్ రోల్ ఉంటుంది, సైకాలజిస్ట్, ఫిజికల్ థెరపిస్ట్, మెడికేషన్స్, సర్జరీ. ఇట్స్ ఎ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. వెయిట్ని అడ్రస్ చేసుకుని మన బిఎంఐని 23 మ్యాక్సిమం 25 లోపల పెట్టుకుంటే మనకి షుగర్ రిస్క్, బీపీ రిస్క్, కొలెస్ట్రాల్, స్ట్రోక్, పారాలసిస్, క్యాన్సర్ రిస్క్ ఇవన్నీ తగ్గిపోతాయి.